ओम श्री विनायकाय नमः, ओम श्री मात्रे नमः, ओम श्री गुरुभ्योम नमः। मन 2021 फिब्रवरी నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం। మనం ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం స్టార్ట్ అవబోతుందండి। మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం। ఈ నెలలో మనకి ముఖ్యమైన 4 రోజులు ఉన్నాయి మనం పూజించవలసింది। 1 16వ తారీఖుని శ్రీ పంచమి, 2వది 17వ తారీఖు షష్ఠి, 18వ తారీఖు సూర్య పంచమి, 27వ తారీఖుని పౌర్ణమి। ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు। మేష రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం। ఈ రాశిలో కుదురుండడం వలన ధైర్యంగా ఉంటారు వీళ్ళు, ప్రతి పనిలోనూ సక్సెస్ ఉంటుంది, చాలా పెద్ద కుటుంబం। వీళ్ళకి కోపం వచ్చినప్పటికీ వాళ్ళు త్వరలోనే దాని కోపాన్ని బయటపడతారు। ఎక్కువగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వం వీళ్ళకు ఉంటుంది। కుటుంబ విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడరు, ధనం అనుకూలంగా వచ్చేస్తుంది। ధన విషయంలో వీళ్ళకి ఇబ్బందులు పడడానికి అవకాశమే లేదు। దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా సూచిస్తున్నాయి। వీళ్ళ భాతృస్థానం కూడా బాగుంది, అంటే సోదర సోదరుల మనల్ని కలవడానికి, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, స్పోర్ట్స్ రీత్యా ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది। ఈ రాశిలో తల్లికి మాత్రం బాగుంది, ఈ రాశి తల్లికి చాలా అనుకూలవంతమైన కాలం, ఆవిడ ఆరోగ్యం చాలా బాగుంటుంది। విద్యార్థులు కూడా చాలా అనుకూలవంతమైన కాలం, విద్యార్థులు కూడా శ్రద్ధతో చదివితే ఎక్కువ ఉత్తీర్ణత అవడానికి అవకాశం ఉంది। అలాగే ఈ రాశి వాళ్ళ గృహయోగం చాలా బాగుంది, భూములు కొనుగోలు చేస్తారు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు। ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఆనందంగా ఆహ్లాదంగా ఎక్కువగా ఉంటుంది। ఈ రాశి పిల్లలకి చూసుకోవాల్సిన విషయం లేదు, కానీ వాళ్ళ పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి, ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తును నిర్ణయించేది తల్లిదండ్రులు మాత్రమే। అలాగే రుణాలు చేసే అవకాశం ఈ రాశి వాళ్ళకి అసలు లేనే లేదు। వీళ్ళకి మేనమామలు కలిసే యోగం ఉంది, మేనమామలతో కలిసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది। తర్వాత ఈ రాశి వాళ్ళు తలంపగా ధనం వచ్చే అవకాశం కూడా ఉంది। ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, సఖ్యత బాగుంటుంది, అన్యోన్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, అలాగే వ్యాపారస్తులకి చాలా అనుకూలవంతమైన కాలం, వాళ్ళ మధ్య సఖ్యత బాగుంటుంది, నూతన వ్యాపారస్తులకి అనుకూలవంతమైన కాలం, నూతన వ్యాపారాలు చేయడానికి కూడా చాలా మంచి అవకాశం। కానీ ఈ రాశి వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి, ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడున్నాడు, కుజుడు ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో కేతువు ఉన్నాడు, కేతువుకి కుచదృష్టి ఉంది, కానీ దానివల్ల వీళ్ళ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వీళ్ళు ఆ ఆరోగ్య సమస్యలను అధిగమించే అవకాశం కుచుడు వలన ఎక్కువ ఉంది। ఎటువంటి భయపడవలసిన పని లేదు, వీళ్ళకి ధనం ఖచ్చితంగా వీళ్ళ ఇంటికి చేరుతుంది, తలంపగా ధనం తిరిగి రావడానికి అవకాశం ఉంది। ఈ రాశిలో దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, విద్యార్థులకి నూతన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అలాగే వ్యాపారస్తులు హైయర్ ఎడ్యుకేషన్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, విద్యార్థులు అందరికీ ఈ రాశి వాళ్ళకి దైవ దర్శనం చేసుకోవడానికి కూడా చాలా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। దానివల్ల వాళ్ళకి ధనాన్ని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ టైంకి ధనం వాళ్ళకి సమకూరుతుంది। ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు కూడా వస్తాయి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా అద్భుతమైన కాలం, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి రాబడి కూడా ఉంటుంది। ఇంకా ఉద్యోగస్తుల విషయంలో అద్భుతంగా ఉంటుందండి, ఈ రాశి వాళ్ళ గవర్నమెంట్ ప్రొఫెషన్లో చాలా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా వాళ్ళకి అందవలసిన డబ్బు అందుతూ చాలా ఆనందంగా ఉంటారు, వీళ్ళు అనుకున్న చోట కూడా బదిలీలు అవుతారు। గవర్నమెంట్ ప్రొఫెషనల్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆనందంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ మిలిటరీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశాలు, అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి, కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కెమికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ల రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా అనుకూలవంతమైన కాలం, వీళ్ళు బిజినెస్ రీత్యా అనుకూలంగా ఉంటారు, అలాగే వీళ్ళకి ఉద్యోగ రీత్యా కూడా చాలా మంచి అవకాశాలు ఉండి చాలా సంతోషంగా ఉండి ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి కూడా చాలా ఆనందంగా ఉంటారు। ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఆనందంలోనే ఎక్కువగా ఉంటారు, ఎందుకంటే వృత్తి రీత్యా తర్వాత దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కూడా వీళ్ళు చాలా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ, డబ్బులు ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు, వీళ్ళు ఈ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు తలెత్తవు।
హాయిగా ఆనందంగా ఉంటారు. కేవలం ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు, అలాగే సూర్యభగవానుడు. వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఈ మాఘమాసంలో పూజించడం వలన ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా అద్భుతంగా ఈ నెల మొత్తం హ్యాపీగా ఉంటారు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.